నమస్కారం పిసిఎన్ వార్తలకు స్వాగతం వార్తల్లోనే ముఖ్యాంశాలు దేశ సమగ్రత సమైక్యతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి राष्ट्र प्रभुत्वं पेद प्रजलकु मंजूरु चेसिन गृहालनु अधिकारुलु समन्वयंतो त्वरितगतिन पूर्ति चेयालि जिल्ला कलेक्टर हरिनारायण आदेशं सेचाचलम अडुवुल नुंडि एर्रचंदनं अक्रमंगा तरलिस्तुन्न 5 मंदि स्मग्लर्लनु अदुपुलोकि तीसुकुन्न चित्तूरु पोलीसुलु 20 लक्षल विलुव चेसे एर्रचंदनं दुंगलतो पाटु 5 द्विचक्र वाहनालु ఒక కారు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన డిఎస్పి సుధాకర్ రెడ్డి టిక్టాక్ లో మహిళా పోస్టులను అశ్లీలంగా మార్చిన 5 మంది యువకులను అదుపులోకి తీసుకున్న తిరుపతి పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు వెల్లడించిన తిరుపతి అర్బన్ ఎస్పి వెంకటప్పల నాయుడు వార్తల్లోని వివరాలు దేశ సమగ్రత సమైక్యతను కాపాడవలసిన అవసరం ప్రతి ఒక్కరిపై కలదని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు గురువారం తిరుపతి కపిలేశ్వర ప్రకృతి ఉద్యానవనమందు ఏర్పాటు చేసిన అమర జవాన్ స్తూపమునకు కేంద్ర మంత్రి మరియు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలతో కలిసి నివాళులు అర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాలతో విజయ దివాస్ పేరుతో కేంద్ర మంత్రులు పర్యటిస్తున్నామని ఇందులో భాగంగా వివిధ పట్టణాలు గ్రామాలలో దేశం కోసం త్యాగాలు చేశారు సాంస్కృతిక సమర పోరాటంలో పాల్గొని దేశానికి మంచి పేరు తీసుకుని రావడానికి కృషి చేశారు అలాంటి ప్రముఖుల కుటుంబాల దగ్గరకు వెళ్లి వారి ఆశీస్సులు తీసుకోవాలని ప్రధానమంత్రి ఆదేశించారని అందులో భాగంగా వెంకటేశ్వర స్వామి పాదాల వద్దకు ఉన్న తిరుపతి పట్టణంలో అనేక మంది దేశ రక్షణ కోసం పోరాటం చేసి భరతమాత సేవలో బలిదానం అయినటువంటి వారి కుటుంబాలను కలిసి వారి మాతృమూర్తుల ఆశీస్సులు తీసుకోవాలనే ఉద్దేశంతో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించామన్నారు వీర త్యాగాల వలన దేశ ప్రజలు సంతోషంగా జీవనం సాగిస్తున్నారని మనం వీరిని ఎల్లప్పుడూ గుర్తు చేసుకోవాలని వారి కుటుంబాలకు అండగా నిలవాలని తెలిపారు కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను సైనికుల కోసం ప్రకటించిందని భవిష్యత్తులో మాజీ సైనికుల కోసం మరెన్నో కార్యక్రమాలను ప్రకటించాలని ఆలోచిస్తోందని తెలిపారు మన కోసం పోరాడి చేస్తున్నటువంటి సైనికుల కుటుంబాలకు గాని అమరవీరుల కుటుంబాలకు గాని అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరిని కోరుకుంటూ మరి మన యొక్క అమరజవాన్లు అయినటువంటి విషయాలు కూడా మనం మనవి చేస్తాము కాబట్టి వాళ్ళందరూ ఆ రోజు పోరాటం చేశారు కాబట్టి ఈ రోజు మనమందరం కూడా मरी रोज धैर्य का मुझे राान रोज मनमंदर मरी सैनिक कुटाल अंदा उड़ा अवसर हो देश समग्रता समैक्यता का देश मरी भूभागा मन पररक्षा अवसर हो दुरदात एक् लेने विधा मन या मरी पक्ने कोई देश भारत देश कक्ष कटो व्यवहार ఇక్కడొచ్చినటువంటి మాతృమూర్తులందరూ నరేంద్ర మోడీ గారి తరఫున భారత ప్రభుత్వం తరఫున దేశ ప్రజల తరఫున ఈ పాదపద్మాలకందరూ కూడా నమస్కరిస్తూ మీరు ధైర్యంగా ఉండాలి మీకు అండగా ఈ రోజు ఈ సమాజమంతా ఉంటుందని చెప్పి మీ అందరికీ పేరుపేరున మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ నేను చనిపోయినటువంటి స్వర్గస్థులైనటువంటి బలిదానమైనటువంటి అమరవీరులకు మరొకసారి మనందరి తరఫున మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటున్నాను ప్రభుత్వం నిర్ణయించిన మేరకు పేద ప్రజలకు గృహ వసతి కల్పించేందుకు అధికారులు లబ్ధిదారులు సమన్వయంతో కలిసి
ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హరినారాయణ అన్నారు. ఏర్పేరు మండలం వికృతమాల గ్రామంలోని లబ్ధిదారులకు సంబంధించి నిర్మించుకున్న జగనన్న కాలనీ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. లేఅవుట్లకు సంబంధించి నీరు విద్యుత్ వంటి సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే 3 బోర్లు వేయడం జరిగిందని 2 బోర్లకు సంబంధించి కనెక్షన్ ఇచ్చి ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా ఇంటి నిర్మాణం ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని లబ్ధిదారులను జిల్లా కలెక్టర్ ప్రశ్నించారు. అదే విధంగా వికృతమాల గ్రామానికి సంబంధించిన నిర్మిస్తున్న గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నెలాఖరు లోపున గ్రామ సచివాలయం నిర్మాణం పనులు పూర్తి చేసి అప్పగించాలని అన్నారు. అదే విధంగా మరో నెల లోపల రైతు భరోసా కేంద్రాన్ని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్డీఓ కనక నర్సారెడ్డి, ఎంపీడీఓ విష్ణు, చిరంజీవితో పాటు అధికారులు పాల్గొన్నారు. శేషాచలం అడవుల నుండి విలువైన ఎర్ర చందనం చెట్లను నరికి అక్రమ మార్గాలలో తమిళనాడుకు తరలిస్తూ పోలీసుల కన్నుగప్పి తప్పించుకుని తిరుగుతున్న ఎర్ర స్మగ్లర్లపై గుడిపాల పోలీసులు కన్నెర్రా చేశారు. చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి ఆదేశాల మేరకు చిత్తూరు పశ్చిమ విభాగం సిఐ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కనకనేరి చెక్పోస్ట్ వద్ద చేపట్టిన తనిఖీల్లో ఒక ఐకాన్ కారు, 20 ఎర్ర చందనం దుంగలు, 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని 5 మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లను కటకటాల్లోకి పంపారు. వీటి విలువ 25 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరు గెస్ట్ హౌస్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముద్దాయిలతో పాటు వారి నుండి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు, ఒక ఐకాన్ కారు, 5 మోటార్ సైకిళ్లను చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి మీడియాకు చూపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడిపాల ఎస్ఐ ప్రసాద్ తన సిబ్బందితో కనకనేరి చెక్పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా తిరుపతి నుండి తమిళనాడు వైపు వెళ్తున్న ఐకాన్ కారును ఆపడానికి ప్రయత్నించడంతో కారులో ఉన్న కొంతమంది పారిపోయే ప్రయత్నం చేశారని తెలిపారు. వారిని విచారణ చేయడంతో అసలు విషయం బయటపడిందని పేర్కొన్నారు. ఐకాన్ కారులో ఉన్న 20 ఎర్రచందనం దుంగలు, 5 మంది అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లు, ఒక ఐకాన్ కారు, 5 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. వీటి విలువ 20 లక్షల రూపాయలు ఉంటుందని తెలియజేశారు. స్మగ్లర్లు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారని శివకుమార్, హరీష్, చిత్తూరు నగరానికి చెందిన సంతోష్ కుమార్, అన్వర్ బాషా, ఇమ్రాన్ బాషాలను అరెస్టు చేసి రిమాండ్కు పంపనున్నట్లు పేర్కొన్నారు. స్మగ్లర్లను పట్టుకునేందుకు శ్రమించిన పోలీస్ సిబ్బందిని డీఎస్పీ సుధాకర్ రెడ్డి అభినందించారు. ఈ మీడియా సమావేశంలో తూర్పు పశ్చిమ విభాగం సిఐ శ్రీనివాస్ రెడ్డి, గుడిపాల ఎస్ఐ ప్రసాద్ పాల్గొన్నారు. దాంట్లో ఉండే వ్యక్తులు పారిపోవడానికి ట్రైజీగా వాళ్ళను పట్టుకోవడం జరిగింది. దీంట్లో సుమారు 20 రెడ్ సాండిల్ దొంగలు ఉన్నాయి. వీటన్ని కూడా దీనికి వాళ్ళని విచారిస్తే వాళ్ళు కొంతమందిని వీళ్ళు పైలట్ చేసే వాళ్ళని కూడా వాళ్ళని కొంతమందిని ఇన్ఫామ్ చేయడం జరిగింది. దీంతోపాటు ముందు పైలట్ పోయే దాన్ని, తర్వాత దీన్ని వెనక పైలట్ వచ్చేవాళ్ళను, వీళ్ళందరినీ కూడా 5 మందిని మనం పట్టుకోవడం జరిగింది. ఈ 5 మంది దగ్గర 5 మోటార్ సైకిళ్ళు కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనకు ఒక కారు, ఒక 5 మోటార్ సైకిళ్ళు, టోటల్ 20 రెడ్ సాండిల్ దొంగలు సుమారుగా ఒక హాఫ్ టన్ పైన ఉంటాయి. దొంగలను కూడా సీజ్ చేయడం జరిగింది. ఇటు విలువ సుమారుగా ఒక వెహికల్స్ అన్నీ కలిసి 20 లక్షల వరకు విలువ ఉంటుంది. వీటిని అన్నింటినీ కూడా సీజ్ చేసుకొని గుడిపాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఈ 5 మంది ముద్దాయిలను కోర్టుకు పంపడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఒక అతను సంతోష్ కుమార్ అనే అతను దుర్గానగర్ కాని, శివకుమార్ అనే అతను కనికెంపాడి వేలూరు, తర్వాత హరీష్ అనే అతను తమిళనాడు, అన్వర్ బాష అనే అతను లాలుగడ్డ చిత్తూరు, తర్వాత ఇమ్రాన్ బాష అనే అతను టెలిఫోన్ కాలనీ చిత్తూరు. ఈ 5 మందిని కూడా అరెస్ట్ చేయడం. దీంట్లో ఇంకా కొంతమంది దగ్గర దగ్గర ఒక 10 మందిని ముద్దాయిల దగ్గర మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళతో లింక్స్ ఉండే వాళ్ళందరూ కూడా ఎవరెవరు మేస్త్రీ నుంచి లాస్ట్ ఎక్కడికి తిరువన్నామలైలో ఎక్కడికి పోతుందో అంతవరకు కూడా మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ముద్దాయిలందరినీ కూడా మనము వాళ్ళ పేర్లు అంతా డీటెయిల్స్ అన్ని కూడా మన దగ్గరికి వచ్చాయి. టిక్టాక్ లో ఓ మహిళ పోస్ట్ చేసిన వీడియోలను బ్లూ ఫిలిం గా మార్చి అశ్లీల వీడియోల ద్వారా
లక్షా 20,000 సంపాదించిన 5 మంది యువకులను తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు అర్బన్ జిల్లా ఎస్పి వెంకటప్పల నాయుడు తెలిపారు. టిక్ టాక్ లో తాను చేసిన వీడియోలను మార్ఫింగ్ చేసి నీలి చిత్రాలుగా మార్చారని బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో తిరుపతి సైబర్ క్రైమ్ పోలీసులు అలపిరి పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేసి 5 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారని తిరుపతి అర్బన్ ఎస్పి వెంకటప్పల నాయుడు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారని తెలిపారు. మహిళలను లక్ష్యంగా చేసుకొని నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పి వెంకటప్పల నాయుడు హెచ్చరించారు. ప్రజలు సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు చేసేటప్పుడు జాగృతగా వహించాలని సూచించారు. ఈ రోజు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న ఒక పర్సన్ సంబంధించి వీడియోస్ ని మిస్యూజ్ చేసి మిస్ ఇంటర్‌ప్రెట్ చేసి ఫాల్స్ లేబులింగ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా వచ్చే మనీని సులభం కోసం వాడుకున్న దురుద్దేశంతో పని చేసిన ఒక ఐదుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇందులో విక్టిమ్ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంటారు, అంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పర్సన్. సో ఆమె తిరుపతికి సంబంధించి ఒక బీటెక్ చదువుకున్న అమ్మాయి. సో ఆ అమ్మాయి టిక్ టాక్ వీడియోస్ చేస్తుండడం అనేది అమ్మాయి హాబీ. సో టిక్ టాక్లో ఆమె చేసిన వీడియోస్ని అప్లోడ్ చేయడం ద్వారా ఆమె హాబీని ప్రాక్టీస్ చేస్తుంది. సో ఇన్స్టాగ్రామ్లోని తర్వాత యూట్యూబ్లో కూడా ఆమె వీడియోస్ని పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే సడన్గా ఆ అమ్మాయి బాగా పాపులర్ అయిన తర్వాత సో ఆ పాపులారిటీని యూజ్ చేసుకొని కొంతమంది ఒక ఫాల్స్ వీడియోని అంటే ఒక అబ్యూజివ్ బ్లూ వీడియోని వేరే సైట్ నుంచి డౌన్లోడ్ చేసి ఈ అమ్మాయిది కాపోయినప్పటికీ కూడా ఈ అమ్మాయి పేరు పెట్టి సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేయడం ద్వారా అంటే ఫస్ట్ దానికి యూఆర్ఎల్ క్రియేట్ చేస్తారు. యూఆర్ఎల్ క్రియేట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దీన్ని క్లిక్ చేయడం వల్ల ఫలానా అమ్మాయి తాలూకా పర్సనల్ వీడియోస్ ఉన్నాయని చెప్పి మిస్లీడ్ చేసి దాని ద్వారా వచ్చే డబ్బుల్ని సులభం కోసం వాడుకుంటున్నారు వీళ్ళు. సో ఇలాంటి వాళ్ళు ఐదుగురిని మన తిరుపతి పోలీసులు ముఖ్యంగా అలిపిరి మరియు సైబర్ వింగ్ వాళ్ళు దీన్ని చేతిచ్చి పట్టుకోవడం జరిగింది. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో విద్యుత్ అధికార నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. చంద్రగిరి మండలం బుచ్చినాయుడుపల్లి ఎస్సీ కాలనీలో విద్యుత్ హై వోల్టేజ్ కారణంగా ప్రమాదం జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఒకసారిగా గ్రామంలో హై వోల్టేజ్ సరఫరా అయింది. దీంతో గ్రామంలో చాలా ఇళ్లలో విద్యుత్ పరికరాలు టీవీ ఫ్రిడ్జ్ మోటార్లు కాలిపోయాయి. పెద్ద పెద్ద శబ్దాలతో ఎలక్ట్రానిక్ పరికరాలు పగిలిపోయాయి. ఆ గ్రామం మొత్తం పూర్తిగా విద్యుత్ సరఫరా లేదు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన భాను ప్రకాష్ అలియా శివ అనే డిగ్రీ చదువుతున్న విద్యార్థి విద్యుత్ లైట్ స్విచ్ ఆఫ్ చేస్తుండగా విద్యుత్ ఘాతానికి గురై ప్రాణాలు విడిచాడు. హఠాత్తు పరిణామంతో గ్రామంలో ఏం జరుగుతోందో అర్థం కాక గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. విద్యుత్ అధికారులు మాత్రం మాకేమి సంబంధం లేదంటూ బుకాయిస్తున్నారు. సమగ్ర విచారణ జరిపిస్తే నిజానిజాలు తెలుస్తాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సార్, నేను పక్కిళ్ళే మాది. వాళ్ళ ఇప్పుడు చనిపోయిన అతను అబ్బాయి పేరు భానుప్రకాష్. వాళ్ళ అవ్వ నా వాళ్ళ నానమ్మ కేకలేసేందుకు ఇంట్లో పరిగెత్తాను సార్. పరిగెత్తి వెళ్ళి చూసేందుకు కరెంట్ షాక్ తగిలి కింద పడిపోయినాడు అబ్బాయి. అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళాము. చంద్రగిరి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు మాకు ఇక్కడ పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది, మీరు తిరుపతికి సిమ్స్కి తీసుకెళ్ళమని రిఫర్ చేశారు. సిమ్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్లు పరిశీలించి ఆ అబ్బాయి చనిపోయాడని మృత కన్ఫర్మ్ చేశారు. అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మా గ్రామస్తులంతా కూడా ఇది కరెంట్ షాక్ తగిలింది, ఒక ఇంట్లో జరిగింది, గ్రామం వచ్చి చెక్ చేసి ఫ్రిడ్జ్లు ఫ్యాన్లు స్విచ్ బోర్డులు ఇవన్నీ కూడా కాలిపోయినాయి. లైన్ మ్యాన్కి ఫోన్ చేసిన తర్వాత లైన్ మ్యాన్ వచ్చి చూస్తే ఆయన చెక్ చేసినా కూడా ఫ్రిడ్జ్లు కూలర్లు ఇవంతా కూడా గ్రౌండ్ ఎర్త్ వచ్చి దానివల్ల జరిగింది. అది నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. ముందు లైన్ మ్యాన్ మీద మాట దాటేసాడు. తెలుగుదేశం పార్టీ చిత్తూరు నగర బీసీ కమిటీని టీడీపీ నేతలు సోమవారం ప్రకటించారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన బీసీ కమిటీ సభ్యుల వివరాలను చిత్తూరు టౌన్ ప్రెసిడెంట్ కటారి హేమలత ఎమ్మెల్సీ దొరబాబు కమిటీ సభ్యుల వివరాలు వెల్లడించారు నూతనంగా ఎన్నికైన కమిటీలు బీసీ చిత్తూరు నగర అధ్యక్షుడిగా శంకర్ వైస్ ప్రెసిడెంట్లుగా గోపాలకృష్ణ సుందర్ రాజేంద్రను నియమించారు అలాగే జనరల్ సెక్రటరీగా శివకుమార్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా సీఎం సురేష్ యాదవ్ ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా రాధాకృష్ణ కవిత హరిప్రసాద్ శంకర్ గోపి నాయకర్ను నియమించారు వీరితో పాటు సెక్రటరీగా హరిప్రసాద్ గోపి ప్రకాష్ యాదవ్ దేవేంద్ర విజయన్ను ప్రకటించారు అలాగే ట్రెజరర్గా లక్ష్మిని కూడా ఎన్నిక చేశారు చిత్తూరు జిల్లా గంగవరం మండలం కూర్నీపల్లి వద్ద నకిలీ బంగారం విక్రయించే ముగ్గురు ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా డీఎస్పీ గంగయ్య వివరాలను మీడియాకు వెల్లడించారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రమేష్ అతని స్నేహితులు ఇద్దరు కలిసి తమకు చిత్తూరు జిల్లా కాణిపాకం వద్ద చెరువులో జేసీబీ ద్వారా మట్టి తీస్తుండగా మట్టి కుండ తారాస పడిందని అందులో కిలో బరువుగల బంగారు హారం దొరికిందని అదే జిల్లాకు చెందిన పల్లపు రాజుకు సమాచారం అందించారు అయితే ఇంత బంగారాన్ని మేము అమ్ముకోలేమని మాకు కొంత డబ్బు ఇచ్చి బంగారు గొలుసు తీసుకోమని నమ్మబలికారు దీంతో 12 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు ఈ నేపథ్యంలోనే డబ్బులు తీసుకొని నెల్లూరు తిరుపతి పలమనేర్ బైపాస్ రోడ్ల వద్దకు రావాలని కోరారు అయితే చివరకు గంగవరం మండలం బెంగళూరు హైవే వద్దకు రమ్మని చెప్పి 12 లక్షలు తీసుకొని నకిలీ బంగారం ముట్ట చెప్పి వెళ్లిపోయారు తీరా బంగారాన్ని పరీక్షించగా నకిలీదని తెలియడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను వాడిన మొబైల్ ఫోన్ నంబర్ ఆధారంగా వారి ఆచూకీ కనిపెట్టి ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 9 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు అనంతరం కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు డీఎస్పీ గంగయ్య మీడియాకు వెల్లడించారు ఇతను ఒక ప్లేస్ చెప్పుకోగానే ఫస్ట్ నెల్లూరు దగ్గరికి పోతారు నెల్లూరు దగ్గర ఒక హైవేలో కలిసి బంగారం నేను చూడాలని వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని చూపించి దాంట్లో నుంచి ఒక రెండు పూసలు ముందుగానే ఒరిజినల్ బంగారం ఉన్నటువంటి రెండు పూసలు తీసిస్తాడు మీరు చెక్ చేసుకొని వస్తే మీరు ఓకే అంటే అప్పుడు మేము ఇది ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు దాని ప్రకారం ఆయన వెళ్ళిపోయి చూసుకునే రెండు ఒరిజినల్ని తేలిన తర్వాత మేము కేజీ కొంటామని చెప్తే కేజీ బేరం ఆడతారు ఫస్ట్ 18 లక్షలు అని చెప్తారు చివరిగా 12 లక్షలకు ఒప్పుకొని వాళ్ళు ఫస్ట్ ఇచ్చేదానికి ఒక 3 ప్లేసెస్ తిప్పుతారు బెంగళూరు హైవేలో ఒకసారి బెంగళూరులో ఒకసారి తిరుపతిలో ఒకసారి అట్లా మొత్తం తిప్పుకుంటూ మన గంగవరం లిమిట్స్లో మామడుగూరు దగ్గరకు వచ్చి అక్కడ ఈ పూసలు బంగారు అంటే ఫేక్ది వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు నిర్ణయించుకున్న 12 లక్షల రూపాయలు తీసుకుంటారు 12 లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన ఒక వారానికి ఆ బంగారం చెక్ చేపిస్తే ఆ బంగారం ఫేక్ అని చెప్పి తెలుస్తుంది సో ఫేక్ అని తెలిసిన తర్వాత ఇతని ముద్దాల కోసం అతను ఫోన్ చేసి ట్రై చేస్తాడు బట్ వీళ్ళెవరు దొరకరు సో దెన్ అతను మన గంగవరం పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కేసు ఇవ్వడం జరిగింది గంగవరం పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత మన సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణాచారి ఆధ్వర్యంలో సుధాకర్ రెడ్డి ఎస్ఐ గారు వాళ్ళ ఐడి పార్టీ అందరు కలిసి ముద్దాయిలను న్యాప్ చేయగలిగారు వాళ్ళలో ముగ్గురు ఉన్నారు రమేష్ కుమార్ అలియాస్ రమేష్ తర్వాత ప్రభు కుమార్ అలియాస్ ప్రభు తర్వాత చక్రి అలియాస్ చేకర్ వీళ్ళ ముగ్గురిని కనుక అరెస్ట్ మన పేర్నిపల్లి క్రాస్ దగ్గర అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 9,50,000 రూపీస్ రికవరీ చేయడం జరిగింది ప్రజలందరూ థర్డ్ వేవ్ పై ఆందోళన చెందకుండా కోవిడ్ ప్రోటోకాల్ ను తప్పనిసరిగా పాటించాలని ఎక్కడా నిర్లక్ష్యం తగదని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రులు కిషన్ రెడ్డి పేర్కొన్నారు గురువారం ఉదయం కేంద్ర మంత్రి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాజ్యసభ సభ్యులు రమేష్లతో కలిసి స్విమ్స్ కోవిడ్ 19 వ్యాక్సినేషన్ సెంటర్ను పరిశీలించారు పరిశీలన అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ను ప్రజలందరి సహకారంతో జయించగలమని తెలిపారు ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమం భారతదేశంలో జరుగుతోందని ఈ వ్యాక్సినేషన్కు సంబంధించి భారత ప్రభుత్వం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి అద్భుతంగా అమలు చేస్తున్నామని వచ్చే డిసెంబర్ లోపల దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు వ్యాక్సినేషన్ అందించే కార్యక్రమం కొనసాగుతుందని ఈ లోపల 18 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ఇస్తున్నామని
త్వరలోనే 18 సంవత్సరాల లోపు వయసున్న వారికి వ్యాక్సినేషన్ అందించేందుకు పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. వ్యాక్సినేషన్కు సంబంధించి పోలియో ఇతర వ్యాక్సిన్లు అన్ని ఇతర దేశాల మీద ఆధారపడి కొనసాగించే వారమని, ప్రస్తుతం మన దేశంలో సొంతంగా పరిశోధనలు చేసి ప్రపంచాన్ని తలదన్నే విధంగా అద్భుతంగా వ్యాక్సినేషన్ కొనసాగిస్తున్నామని, ఈ వ్యాక్సినేషన్ బాగా పనిచేస్తుందని, ప్రపంచమంతా భారతదేశంలో తయారు చేసిన వ్యాక్సినేషన్ వైపు చూస్తున్నారని తెలిపారు. అతిపెద్ద ఫ్రీ వ్యాక్సినేషన్ కార్యక్రమం భారతదేశంలో జరుగుతా ఉంది. ఈ యొక్క వ్యాక్సినేషన్ సంబంధించి భారత ప్రభుత్వము వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉన్నాము. వచ్చేటువంటి డిసెంబర్ లోపల దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు కూడా వ్యాక్సినేషన్ అందించేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. ఈ లోపల ఏదైతే ఇప్పుడు 18 సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళకి ఇస్తూ ఉన్నామో, త్వరలోనే 18 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి వాళ్ళకు కూడా మరి వ్యాక్సినేషన్ అందించేటువంటి కార్యక్రమం కోసం చాలా పెద్ద ఎత్తున పరిశోధన జరుగుతూ ఉంది. మన దేశంలోనే ఇండియనైజ్డ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా మేక్ ఇన్ ఇండియా వ్యాక్సిన్ తయారు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా గతంలో మనకు తెలుసు వ్యాక్సినేషన్ అంటే అది పోలియో వ్యాక్సిన్ కానీ ఇతర వ్యాక్సిన్ అని కూడా మనం ఇతర దేశాల మీద ఆధారపడి మనము వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి వ్యాక్సినేషన్ కొనసాగించేటువంటి వాళ్ళము. ఈరోజు మనమే మన సొంతంగా మనం పరిశోధన చేసి ప్రపంచాన్ని తెలదన్నే విధంగా ఈరోజు అద్భుతమైనటువంటి వ్యాక్సినేషన్ మనమే కనుక్కున్నాము. అద్భుతంగా ఈరోజు భారతదేశంలో వ్యాక్సినేషన్ పనిచేస్తూ ఉంది. ప్రపంచమంతా కూడా ఈరోజు భారతదేశంలో తయారయ్యేటువంటి వ్యాక్సినేషన్ వైపు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. తప్పకుండా రానున్న రోజుల్లో మన దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మంది ప్రజలకు, పిల్లలతో సహా అందరికీ కూడా ఉచితమైనటువంటి వ్యాక్సినేషన్ అందిస్తాము. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి ప్రొటెం స్పీకర్ బాలసుబ్రహ్మణ్యం కుటుంబ సమేతంగా గురువారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రొటెం స్పీకర్ బాలసుబ్రహ్మణ్యంకి ఆలయ డిప్యూటీ ఈవో కస్తూరిబాయ్, ఆగమ సలహాదారు శ్రీనివాస ఆచార్యులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం అమ్మవారి ఆశీర్వాదం మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో విద్యుత్ ఘాతానికి గురై ఏనుగు మృతి చెందిన సంఘటన సోమల మండలం గోనమంద గ్రామం వద్ద చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం ఓ ఏనుగు మృతి చెంది పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. బొప్పాయి తోటలో వేలాడుతున్న హై వోల్టేజ్ కరెంటు తీగలు తగలడం వలనే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. బొప్పాయి తోట వెనుకన ఓ రైతు తన పొలంలో హై వోల్టేజ్ కరెంటు తీగలు చాలా కిందకు వేలాడుతున్నాయని పలుమార్లు అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని రైతు వాపోయాడు. అధికారుల నిర్లక్ష్యం వలనే ఈ రోజు ఈ దుర్ఘటన జరిగిందని అతను వాపోయాడు. గత కొద్ది కాలంగా ఏనుగుల గుంపు సోమల నంజంపేట అటవీ ప్రాంతంలో సంచరిస్తూ పలువురి రైతుల పంట పొలాలను తొక్కి నష్టం కలిగిస్తున్నాయని చుట్టుపక్కల గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల దాడి నుండి తమ పంట పొలాలకు రక్షణ కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పినాం సార్కి మరి ఫోన్ వాలిపోయింది, లైన్ డౌన్ అయిపోయింది సార్ చూడండి అని చెప్పి సార్ వానలు పడుతున్నాయి కదా వానలు తగ్గిపోయి అప్పుడు స్టే చేసి డైరెక్ట్ ఇచ్చేస్తామని చెప్పినారు. ఇంకా
తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాల సందర్భంగా గురువారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏడాది పొడవున ఆలయంలో జరిగే అర్చనలు ఉత్సవాలలో యాత్రికుల వల్ల గాని సిబ్బంది వల్ల గాని తెలియకుండా జరిగిన దోషాల నివారణకు ఆగమ శాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పవిత్రోత్సవాలలో భాగంగా రెండవ రోజు పవిత్ర సమర్పణ చేపట్టామన్నారు. శుక్రవారం పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నట్లు చెప్పారు. కాగా పవిత్రోత్సవాలలో రెండవ రోజు ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు పెరుగు తేనె చందనం పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం వేద ఘోష మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు ఉత్సవ మూర్తులకు జయ విజయాలకు గరుడల్వార్లకు వరదరాజ స్వామి వారికి వకులమాత అమ్మవారికి ఆనంద నిలయం యాగశాల విక్స్వేక్షణల వారికి యోగ నరసింహ స్వామి వారికి పవిత్ర మాలలు సమర్పించారు. అనంతరం సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలియప్ప స్వామి వారు ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 8 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో శ్రీ 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 పెద్ద జియంగార్ స్వామి శ్రీ 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 చిన్న జిఆర్ స్వామి ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి సివిఎస్ఓ గోపినాథ్ జెట్టి శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో రమేష్ బాబు విజీఓ బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పవిత్రాలు సమర్పించే కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరము జరిపే పవిత్రోత్సవాల సందర్భంగా ఈరోజు 2వ రోజు స్వామివారికి కొండపైన ఉన్న దేవుళ్ళందరికీ కూడా పవిత్రాలు సమర్పించుకోవడం జరిగింది. రేపు ఈ కార్యక్రమం పవిత్రోత్సవ కార్యక్రమం ముగింపు జరిగే కార్యక్రమం ఉంటుంది. ఈ పవిత్రోత్సవాలు జరపడానికి ప్రధాన కారణం సంవత్సర కాలము స్వామివారి కైంకర్యాల్లో కానీ నిత్య పూజల్లో కానీ ఏమన్నా పొరపాట్లు జరిగినా ఏమన్నా దోషాలు జరిగినా అవన్నీ నివారింపు చేసే విధంగా క్షమించమని వేడుకునే కార్యక్రమం ఈ పవిత్రోత్సవం కార్యక్రమం. ఈ కార్యక్రమం రేపుతో ముందుకారం జరుగుతుంది. ఓం నమో తిరుమల శ్రీవారిని విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అందులో ప్రధానంగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్, ప్రభుత్వ విప్ శ్రీనివాసులు ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేకంగా ఆహ్వానం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కులు చెల్లించుకొని పచ్చ కర్పూర హారతి వెలుగులో శ్రీవారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.